हाई अंडी वेलकम टू स्पाइसी वंटलो स्पाइसी वंटलो ईरोज चेयबोतुन्ना रेसिपी स्वीट कॉर्न चाट स्वीट कॉर्न चाट को नेनु मुंदुगा ओक बाउल तीसुकोनी अंदुलो ओक रेंडु कप्पुल वाटर तीसुकोनी वाटिनी वेड चेसी अंदुलो कोद्दिगा साल्ट वेसुकोवाली आ तर्वात इप्पुडु स्वीट कॉर्न्स नि वेसुकोवाली वेसुकोनी वीटिनी बागा मरगनिव्वाली వీటిని అన్నిటిని ఉడకబెట్టాలి 80% మాత్రమే కుక్ చేయాలి బాగా మెత్తగా ఉడకనివ్వద్దు టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఈ విధంగా ఉడికాక వీటిని పోప్ చేసుకోవాలి ఇది సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఒకసారి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ ఇప్పుడు వీటిని సెపరేట్ చేసుకోవాలి వాటర్ నుండి సెపరేట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా వాటర్ నుండి సెపరేట్ చేసుకున్నాక దీంట్లో కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి ఒక 4 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ పడుతుంది ఆ తర్వాత దీంట్లో కారం ఒక స్పూన్ కారం వేసుకోవాలి రుచికి తగినంత salt వేసుకోవాలి వేసుకొని దీన్ని మొత్తాన్ని కలుపుకోవాలి ఈ పిండంతా కార్న్స్ కి పట్టే విధంగా కలపాలి మీకు వాటర్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు కొన్నే వాటర్ పడతాయి చాలా పట్టు వీటిని ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ కార్న్స్ ని వేసుకోవాలి ఈ కార్న్స్ ని ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు ఆయిల్ లో కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంటుతుంది కాబట్టి ఎప్పటికీ కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగుని వేద్దాం ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోవాలి ఒక 2-3 పచ్చిమిర్చిని వేసుకోవాలి సన్నగా తరిగి అదే విధంగా వెల్లుల్లిని కూడా ఒక 5-6 వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని మొత్తం కలుపుకోవాలి దీన్నంతటిని ఒక 2 మినిట్స్ కుక్ కానివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం పొడి కొద్దిగా చాట్ మసాలాను వేసుకోవాలి అదేవిధంగా రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిరియాల పౌడర్ను కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక 2-3 టమాటాస్ను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని ఒక 3 మినిట్స్ కుక్ కానివ్వాలి ఈ విధంగా మొత్తం కుక్ అయ్యాక ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే వేడివేడి స్వీట్ కార్న్ రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి